అందరికీ నమస్కారం న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మీన రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి ఆర్థిక సంబంధ సమస్యలు ఈ రోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులంతా అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి మీరు ఇవాళ ప్రేమ రాహిత్యమైనటువంటి అనుభవించే అవకాశం ఉంది ఇక ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో మీరు పనిచేస్తారు మీకు బాగా దగ్గనైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారణ కలిగిస్తుంది గ్రాసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోను కావచ్చు మనోబలం పెరుగుతుంది చురుకుగా ముందుకు సాగుతారు సున్నిత తత్వాన్ని కాపాడుకోండి మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలా మంది మాటలతో మిమ్మల్ని పొగడతారు మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్దిని పొందుతారు ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి శక్తిని అభిరుచిని పునర్దితం చేసే వినోదయాత్రకు వెళ్లే అవకాశం ఉంది చంద్రుని యొక్క స్థితిగతులను బట్టి మీకు రోజు చాలా ఖాళీ సమయం ఉంటుంది కానీ మీరు దాని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేకపోతారు ఇది మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళిన అత్యుత్తమైన రోజు కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రేమతాలకు అసలు సిసలైన పారవస్యాన్ని పొందండి మీరు సోమరితనాన్ని కలిగి ఉంటారు కానీ ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత ధైర్య సాహసాలతో ఉంటారు ఇతరులతో పాలు పంచుకోవడం వల్ల మంచి విషయాలను మీ ఆరోగ్యం మెరుగవుతుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దీనికోసకైనా సరే సిద్దపడిపోతారు ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరగనుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరము ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు పెంచుకోవడమే అవుతుంది మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు ఇక లక్కీ సంఖ్య అయితే తొంభై లక్కీ కలర్ పసుపు మరియు నేటి పరిహారంలో చూసినట్లయితే గోమతి చక్రాలు ఐదు తీసుకోవాలి ముత్యపు శంఖం ఒకటి తీసుకోవాలి మరియు మీరు ఈ ఈరోజు గరుడ ముక్కు కాయలు తీసుకోవాల్సి ఉంటుంది రెండు మరియు బలమూరి ఎడమూరి రెండు తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఒక వస్త్రంలో పట్టు వస్త్రంలో బ్యాగ్ తో బ్యాగ్ లాగా చేసుకొని పట్టు వస్త్రంలో ఆ బ్యాగ్ లో ఇవన్నీ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధముగా పెట్టుకున్న తర్వాత ఆ బ్యాగ్ ని మీరు ఇంట్లో నైరుతి భాగాన లేదా ఈశాన్య భాగాన వేలాడదీయవలసి ఉంటుంది ఈ విధముగా చేసినట్లయితే మీకు ఇంట్లో తన అదృష్టం అంతా కూడా మీ ఇంట్లోనే ఉంటుంది ఇక మీకు అదృష్ట సంకేతాలు కలిసి వస్తాయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ మొత్తం లోపలికి వచ్చేస్తుంది అందరూ సంతోషంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో